టమీ, టమీ ప్లీజ్, నా గురించి చెత్త రూమర్స్ అని స్ప్రెడ్ చేయక, అందులో నిజం కూడా కాదు. సో నా గురించి చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేయడం అది ఓకేనా? నువ్వు అసలు నా రెప్యుటేషన్ గురించి ఆలోచించట్లేదు. టమీ, నేను గురించి తప్పుగా ఏమన్నాను? ఇన్ఫాక్ట్ నేను పొగిడాను. మై టమీ ఇస్ జస్ట్ అమేజింగ్ అన్నాను. వావ్, సంచు నన్ను పొగిడాడు. అబ్బో, నేను ఎంత లక్కీ అసలు. చూడు టమీ, ఐఎమ్ రియలీ సారీ, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ రియలీ లవ్ యూ. ఆవేళ చెత్తనా కొడుకు ఈశాన్ గారు నీ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇట్ రియలీ గాట్ టు మీ అండ్ ఏదో ఫ్లోలో అలా అన్నాను అంతే. మనం ఇలా గొడవ పడడం అసలు బాగాలేదు టమీ. మన రిలేషన్షిప్ ఇది కాదు. నీ గొప్పల కోసం నా గురించి అబద్ధాలు ఆడడం అది మన రిలేషన్షిప్పా? చెప్పు. ఓకే, నీ గురించి నేనేం చెప్పను, కానీ నువ్వు చెప్పిందంతా వెనక తీసుకోవాలి. అంటే మన మధ్య ఏం జరగలేదని అందరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడందరూ నన్ను పెద్ద యదవలా చూస్తారు. సో నన్ను ఎలా చూసినా పర్లేదా? నిన్ను ఎలా చూస్తారు టామీ? నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఫిజికల్ అయ్యావు, అది నీ ప్రైవేట్ లైఫ్, అందులో తప్పే ఉంది. మనం ఏం చేసుకోలేదు, నీ మైండ్ దొబ్బిందా? నువ్వు చెప్పిన అబద్ధాలని నువ్వే నిజమని నమ్మడం మొదలు పెట్టావా? ఈ గొడవలు ఇంకా నా వల్ల కావట్లా? ఈ అబద్ధాలు ఇక నా వల్ల కాదు. సో అంతేనా? అంతే. ఇలా విడిపోతామని ఎప్పుడు అనుకోలే. ఇన్ఫాక్ట్ అసలు విడిపోతామనే అనుకోలేదు. నిన్ను చాలా ఇష్టపడ్డాను. నేను కూడా. గుడ్ బై. టూ బ్యాడ్. Wait. నీ చెత్త తీసుకెళ్ళు నీతో పాటు. సో నేను సంజు గురించి ఎవరికి ఏం చెప్పట్లేదు. బేసికలీ నేను బ్యాడ్ పర్సన్ కాదు కదా, కానీ ఎక్కడో ఎవరికి చెప్పేస్తానని భయం అతనిలో ఉంచాను. మీరు అనుకున్నంత కాకపోయినా కొంచెం దయ్యం పిల్లనే. టామీ, ఒక మాట చెప్పనా? సంజునేం బ్లేమ్ చేయలేం. విచిత్రంగా ఏంటంటే నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తోంది కదా. నేను ఇంకో మాట చెప్పనా? ఈశాన్ని కూడా మనం బ్లేమ్ చేయలేం. వెయిట్, ఈశాన్ చేసింది తప్పే కాదంటున్నావు ఏంటి? నువ్వు ఈశాన్తో 6 నెలలున్నావు కానీ ఏం చేయలేదు. వాడలా చెప్పడం ఎక్స్పెక్టెడే కదా. ఎక్స్పెక్టెడ్ కాదు, వాడికి నా మీద రూమర్స్ క్రియేట్ చేసే హక్కే లేదంటున్నా. టామీ, లుక్ ఎట్ యూ, ఇంత హాట్ గా, సెక్సీగా, ఫ్యాషనబుల్ గా ఉంటావు, అంతే, అది ఆబ్వియసే కదా. ఇప్పుడు అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలని లెక్చర్ ఇస్తున్నావు ఏంటి? అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి ఆ అమ్మాయికి ఎంతమంది లవర్స్ ఉన్నారని చెప్పేస్తావా? వాట్, నేను ఫ్యాషనబుల్ ఉన్నంత మాత్రాన నేను డేట్ చేసిన ప్రతి అబ్బాయిలతో చేయాల్సిన అవసరం లేదు. నీకేదో కదిలింది, ఏదో ప్రాబ్లం. నూను అది చెప్పట్లేదే. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక్క అబ్బాయితో అయినా. టామీ, నేను రెడీ లేను అంతే. దేనికోసం వెయిటింగ్? యాక్చువల్లీ ఇప్పుడు దాకా నువ్వు ఏం చేయలేదంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇందులో నమ్మబుద్ధి కావటం ఏంటి? నీకు ఒక నిజం చెప్పనా? చెప్పు. నాకు కమిట్ అవ్వడంలో ప్రాబ్లం లేదు. ఆహా, అయితే దేనికోసం ఆగినట్లు? జస్ట్ దాట్ నా హార్ట్ ని గెలిచేవాడు ఇంకా నాకు దొరకలేదు అంతే. ఓహో,
టామీ హార్ట్ ఒక వరల్డ్ కప్, దాన్ని గెలవాలి. నువ్వు వెళ్ళమ్మా. వాళ్ళు గెలుస్తారు నీ హార్ట్, ఇంకా లేట్ అయితే. అది హార్ట్ గెలవాలంటే ఫిజికల్ మాత్రం కాదురా, ద బాడీ, మైండ్, సోల్, ఫీలింగ్స్ అన్నిటిని ఒక వ్యక్తితో షేర్ చేసుకోవడం, అది కమిట్ అవ్వడం అంటే. టామీ, ఇట్ ఇస్ జస్ట్ సెక్స్. కమిట్ అవ్వడం అంటే హార్ట్ అండ్ సోల్. బాడీ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నీకు తెలుసు కదా నేను కొంచెం రొమాంటిక్ టైప్ అని. దాన్ని రొమాంటిక్ అనరు, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. నువ్వేమైనా అనుకో. వెయిట్ 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 దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని కూడా అనరు. అసలు అప్పట్లో ఇంకా చాలా జరిగేవి తెలుసా? అచ్చా, అవును. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదా, అదే ఫన్, అదే చేసేవాళ్ళు. సో బేసికలీ నువ్వు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నావు కదా. దాన్నెలా బ్లేమ్ చేయగలుగుతావు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదుగా. ప్లీజ్ నాకు అది గుర్తు చేయకే. ఈ గోల భరించలేక నా ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది. నీలాంటి హాట్ అమ్మాయి వచ్చేయడం ఆబ్వియసే కదా. ఎనీవే, ఓ హలో, తప్పుదారి ఇక్కడ్రా. నాకు దారి చెప్తోంది పద. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ గా కూడా కాదు, బోరింగ్ గా తయారవుతున్నావు. ఏ, నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే, చూడు, లిసన్, ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా? ఓకేనా? ఎప్పుడు వదలద్దు. కానీ చాలా బాధతరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఈశాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా. ఐ మీన్, సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరి అంతేగా? యు నో, ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్ వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్ ఎంత బ్యాడ్ అని తెలుసుకోవాలనేగా. యా. ఆశీష్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం, ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై. హి రిప్లైడ్, హిస్ కంప్లీట్లీ లైన్. సో మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. రియల్లీ? వావ్, నేను ఆ విషయంలో సూపర్ అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఒక మాట అడగాలి, నువ్వేంటి పెద్ద ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అసలు అంత పద్ధతిగా ఉంటావేంటి? ఆ పద్ధతిగా కనిపించే అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్లే ఎక్కువ ఆ టైప్. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్ గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్ గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకుని వదలకుండా ఉంటాం, ఎస్పెషలీ బేసిక్ వాల్యూస్. కరెక్ట్. సో నేను లండన్ లో పుట్టినా పెరిగినా మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్ తోనే పెంచారు. బట్ ద ఫనీ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్ తోనే పెరుగుతుంటే, కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు పరిగెత్తు ఉంటారు. సో ఇవాళ ఇలా నేనున్నానంటే ఖచ్చితంగా మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి.